చాలా దేశాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకు ముడిపెట్టలేం కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శన ఈ మేడే పుట్టుకకు పునాది వేసిందని చెబుతారు కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినదిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చాలా మంది కార్మికులు పోరాటం చేపట్టారు దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని ఏ మార్కెట్లో చాలామంది ప్రదర్శన నిర్వహించారు కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు ఈ సంఘటన అనంతరం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు అనేక దేశాల్లో కార్మికుల ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిన బ్రిటన్లోని హైడ్ పార్క్లోని చేపట్టిన ప్రదర్శనకు దాదాపు మూడు లక్షల మంది కార్మికులు హాజరయ్యారు రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్నదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి క్రమంగా షికాగోలోని జరిగిన కార్మిక ప్రదర్శనలు చనిపోయిన వారికి గుర్తుగా మే ఒకటిని కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది ఆపై ప్రపంచ మే డే స్వరూపం మారుతూ వచ్చింది అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు నిరసన ప్రదర్శనలు చేపట్టడం పొరపాటైంది పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల ఇరవై వరకు యూరోప్ లో ప్రభుత్వ ధనిక వ్యాపారుల దోపిడీని ఎండగడుతూ సోషలిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో మే ఒకటిన నిరసన ప్రదర్శనలు జరిగేవి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మేడేనాడు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేపట్టేవారు తర్వాతి దశకాల్లో మే ఒకటిని నాజీల వ్యతిరేక దినోత్సవంగా జరిపేవారు హిట్లర్ పాలనలో ఆ రోజుని జాతీయ కార్మికుల దినోత్సవంగాను జరుపుకునేవారు ఇటలీలో ముస్సోలిని స్పెయిన్లో జనరల్ ఫ్రోంకోలు డే పైన అనేక ఆంక్షలు విధించారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే ఒకటిని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి చాలా దేశాలు కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి అటు సంక్షేమ పథకాల అమలుతో పాటు నిరసన కార్యక్రమాలకు మే ఒకటిన వేదికగా మారింది వేరువేరు దేశాల్లో పెట్టుబడిదారి వ్యవస్థపై నిరసన ప్రదర్శనలు కూడా ఆ రోజునే మొదలయ్యాయి అనేక ఇతర కార్మిక ఉద్యమాలు మేడేనాడే ప్రాణం పోసుకున్నాయి భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో మేడేని సెలవు దినంగా పాటిస్తారు ట్రేడ్ యూనియన్లు ఇదే రోజున ధర్నాలతో పాటు ర్యాలీలు ఇతర ప్రదర్శనలను చేపడతాయి కార్మికుల పని వాతావరణంతో పాటు వేతనాలు మెరుగవ్వాలన్నది చాలా కాలంగా లేబర్ యూనియన్ల ప్రధాన డిమాండ్గా మారింది